మందలపర్తి కిషోర్ గారు నమస్కారం అండి, హర్షణీయానికి స్వాగతం. మనం పాత పరిచయస్తులమే. గుడ్ మార్నింగ్ ప్రతిరోజు చెప్పుకున్నట్టు కానీ అందులో మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా రోజుల్లో ప్రతి పూట చెప్పాలి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అన్ని చెప్పేశాను మీకు. సరే సార్. సార్, మీరు జర్నలిస్ట్ గా పనిచేశారు, రాశారు, అనువాదాలు చేశారు, పాశ్చాత్య రచయితని తెలుగు రచయితని కూడా పరిచయం చేశారు మీ రాతల ద్వారా. మీకు తెలుగు కథా సాహిత్యంతో మొదటి పరిచయం ఎప్పుడు ఏర్పడింది? నాకు నేను పెరిగిన వాతావరణంలో పుస్తకాలు ఒక అవిభాజ్యమైన అస్తిత్వాలు ఉన్నాయి అవి. అందుకని నేను పెద్దగా ప్రయత్నం చేయలేదు చుట్టూ పరిసరాల్లో ఉండే పుస్తకాలు తీసుకుని చదవడమే. అందులో అలాగా మొదలైంది, నాకు ఒక ముందు అక్వైంటెన్స్ ఏర్పడింది, తర్వాత అది ఒక ఆసక్తిగా మారింది. అది దాదాపుగా మేము 1968లో ఇల్లు కట్టుకుని ఒక చోటకు వెళ్ళిపోయాం. అప్పుడు అన్ని తీసి కట్టలు కట్టి అన్ని పేర్చినప్పుడు ఇవి ఈ కొన్ని పుస్తకాలు మా దృష్టిని ఆకర్షించే నా దృష్టిని. అందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన అద్దెపల్లి వాళ్ళు అనుకుంటా, రాజమండ్రి అద్దెపల్లి పబ్లిషర్స్ అనమాట, ఒక త్రికోణం లాంటి బొమ్మ వేసి కవర్ పేజ్ మీద శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథలు అని ఒక కొన్ని సిరీస్ ఉంది. అవి మా అమ్మకి చాలా ఇష్టమైన రచనలు అవి. అవి తీసుకుని ఊరికే నేను కూడా తిరగేసి చూస్తే కొంత ఆసక్తిగా అనిపించింది ఏంటంటే ఈ వడ్ల గింజలు, అరికాల కింద మంటలు, కలుపు మొక్కలు, ఇలాంటి తవ్వాయి వస్తే ఇలాంటి కథలు ఉన్నాయి కదా, అలాంటి కథలు అసలు ఎలాగా వీళ్ళకి ఎలా ఎన్నిసార్లు చేస్తారు, ఇది ఈ కన్సీవ్ చేయడం ఎలా చేస్తారు అని నాకు అది అటువైపోయింది నా ఆసక్తి. కథలో ఉన్న కాంప్లెక్స్కి వాటికి సంబంధించిన లిటరసీ నాకు ఇంకా పెద్దగా లేకపోవడం వల్ల దాని మీదకి వెళ్ళింది. ఊరికే ఊహ ఎలా వస్తుంది, ఎలాంటి ఊహలు అని అటువైపు వెళ్ళింది. తర్వాత మా అమ్మమ్మ చాలా కథలు చెప్పేది, మా అమ్మమ్మ చెప్పే కథల్ని షార్ట్ స్టోరీస్గా మార్చొచ్చు అని నాకు ఒక అతి తెలివి ఆలోచన వచ్చింది. వచ్చి వాటిని రాసిన తర్వాత చూస్తే చదువుకుంటే చాలా కష్టం. కథ అంటేనే సంస్కృతంలో చెప్పడం అని అర్థం. కథ చెప్పడానికి వీలయ్యేది ప్రతిదీ రాయడానికి వీలు. అది దట్ వాజ్ మై ఫస్ట్ లెసన్ ఫ్రమ్ రీడింగ్ షార్ట్ స్టోరీస్. మిగతా అదేంటంటే మనకి అందరికీ మనం షేర్ చేసే ఎక్స్పీరియన్సే. ఇప్పుడు మనం పెరిగే కొద్దీ మనకి యాక్సెస్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్ని లైబ్రరీస్లో రానివ్వరు, కాస్త ఒక 15 ఏళ్ళు అలా వయసు వచ్చిన దగ్గర నుంచి పుస్తకాలు ముట్టుకుంటే ఏమీ అనరు, ఆ లైబ్రరీని ఏమీ అనరు. మా ఊళ్ళో మంచి లైబ్రరీ ఉండేది, మేము ఆ పుస్తకాలు చదవడం, అలాగే పుస్తకాలు తీసుకోవడానికి వచ్చే మిత్రులతోటి వాటిని గురించి డిస్కస్ చేయడం, ఒకళ్ళు చదివిన పుస్తకం ఇంకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం అలా చేసేవాళ్ళం. అలాగే హైదరాబాద్ వచ్చాను. తర్వాత హైదరాబాద్లో ఒక లైబ్రరీ తాళం చెవి నాకు ఇచ్చి రోజు వచ్చి నీ ఇష్టం వచ్చిన టైంలో తలుపు తీసి కూర్చో, సేపు కూర్చోడానికి వీలైతే అంతసేపు కూర్చో అని ఒక ఆయన నాకు ఆ తాళం చెవి ఇచ్చారు. అలా కూర్చుని అక్కడ కనిపించాయి మంచి మంచి కథల పుస్తకాలు. అవి చాలా చాలా రేర్ బుక్స్ కూడా ఉన్నాయి. అవి నార్ల చిరంజీవి గారు అని ఒక పెద్ద కవి ఉండేవాడు, షార్ట్ స్టోరీస్ రాశాడు ఆయన, తర్వాత కథలు రాశాడు, ఈమెన ఇవి కవిత్వం పాటలు చాలా రాశాడు. ఆయన పర్సనల్ కలెక్షన్ నుంచి మొదలు పెట్టి తర్వాత చాలా మంది దానికి యాడ్ చేస్తూ పోయారు. అందులో చాలా రేర్ బుక్స్, వాళ్ళందరూ పెద్ద పెద్ద రైటర్స్, వాళ్ళు చదివేవి వాళ్ళ చదివే పుస్తకాలకి యాక్సెస్ దొరికి, అంటే ఒక రకంగా స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్. అది యాజ్ అ రీడర్, నాట్ యాజ్ అ రైటర్. రీడర్ గానే వాళ్ళు ఏం చదువుతారో అవి నేను చూసే, ఆ పుస్తకాలు నేను చూసే అవకాశం దొరికింది. అది ఒక మంచి, అదొక షేరింగ్. అది
రెండోది ఏంటంటే దానివల్ల మన గ్రోత్ రేట్ వెలాసిటీ పెరుగుతుంది. అది తర్వాత దానివల్ల నాకేంటంటే చాలా తృప్తి, అది ఒక మన అహం తృప్తి పడడం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ జరిగాయి. నేను బాగా అప్పట్లో బాగా ఎంజాయ్ చేసాను. టీనేజ్లో ఆ స్పృహ చాలా ఉంటుంది, చాలా హాయిగా హ్యాపీగా గడిచిన టీనేజ్ ఆ రకంగా. తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు చదివే కొద్దీ ఇంకేంటంటే వాళ్ళ ముందు మనం ఎంత చిన్న పిగ్మీలం కదా లిల్లీ పుట్స్ అని తెలుసుకునే కొద్దీ కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అది 1925 మధ్యలో వస్తుంది అది. అది తర్వాత తర్వాత భాసుడు చదివిన తర్వాత మా గురుగారు నాకు 6 సంవత్సరాలు సంస్కృతం నేర్పారు కానీ భాసుడు చెప్పమంటే చెప్పలేదు ఆయన. అది నేను తర్వాత సొంతంగా చదువుకోవడం వల్ల నేను చాలా బెనిఫిట్, అంటే షార్ట్ స్టోరీ రైటర్స్ అందరూ చదవాలి భాసుడు. ఈ షార్ట్ స్టోరీ రైటర్సే కాదు, బహుశా అన్ని ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్ చేసేవాళ్ళు కూడా చదవాలి భాసుడు. ముఖ్యంగా భాసుడు విశిష్టత ఏంటంటే అతని రచనలు కాదు, అతని రచన దృక్పథం. అతనికి ఉదాహరణకి అతను మహాభారతం కథలో తీసుకుని కురుక్షేత్రం అవసరం లేదు అని అనిపించిన అతను ఇవ్వదలుచుకున్న మెసేజ్లో కురుక్షేత్రానికి ఏమీ సిగ్నిఫికెన్స్ లేదు. ఆయన ఏం చేశాడంటే అసలు కురుక్షేత్ర యుద్ధం జరగలేదని రాసేసి పంచరాత్రం అని ఆయనది ఒక నాటకం, అందులో లేదు కురుక్షేత్ర యుద్ధం ప్రస్తావన ఉండదు. దాయాదుల మధ్యన ఇలాగే రాజ్యం పంపకాల మీద గొడవలు జరిగితే వాళ్ళు దాన్ని ఏమికొమిగా సెటిల్ చేసుకుంటారు, అందుకని అసలు యుద్ధం జరగదు. 5 రాత్రులు ఆ చర్చలు జరగడం, 5 రాత్రులు అక్కడ ఆ వాళ్ళ మధ్యన జరిగిన అదే పంచరాత్రం కథ. ఆ కథ అయిన తర్వాత వాళ్ళలో ఒకడు దానికి ద్రోహం చేశాడు, డిచ్ చేశాడు. డిచ్చేసి ఏది చేయబోతే రెండో వాడు అటాక్ చేసి చెత్తబోడేశాడు. ఇంకా ఆయన మళ్ళీ ఊర్భంగ అని ఇంకొక ఇది రాశాడు. నా ఉద్దేశంలో ఏంటంటే రచయిత అనేవాడికి వాడి రచన ప్రక్రియని ప్రయోజనం కోసం ఉపయోగించదలుచుకున్నాక ఇంకా మిగతావి ఏవి అడ్డంకులు కావు, కాకూడదు. ఆ స్వాతంత్ర్యం ఉండాలి, ఆ స్వేచ్ఛ ఉండాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఉంది అన్నంత మాత్రం అయిపోదు కదా. ఇప్పుడు రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం అని రాశారు అని అంటే అంత మాత్రం అవ్వదు, అది మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, మిమ్మల్ని మాట్లాడినప్పుడు నేనే మాట్లాడుతున్నాను. వాక్ స్వాతంత్రం అన్నమాట ఇలాగా. సార్, ఇప్పుడు మీరు కథ భాసుడు గురించి మీరు చెప్తూ ప్రయోజనం ఆశించి రాశాడు అన్నారు కదా, కథ అనేది ఒక ప్రయోజనం లేదంటే ఒక సామాజిక ప్రయోజనం ఏదో ఆశించే రాయాలా? అదే నా ఉద్దేశం. కథే కాదు, రాసిన లవ్ లెటర్ తో సహా ఏది రాసినా సరే దానికి ఒక ఖచ్చితమైన ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా రాయడంలో మనకి ఆ ప్రక్రియ మీద పెద్దగా గౌరవం లేదని అర్థం. ఒక రెండోది ఏంటంటే మన ప్రయోజనం మీద మనకి గౌరవం ఉండాలి ఒకటి, రెండోది ఏంటంటే నా ప్రయోజనం మీకు ప్రయోజనం కాకపోవచ్చు. అది ఆ ప్రయోజనం పర్సన్ టు పర్సన్ మారుతుంది. ఎందుకని మారుతుంది అని అంటే మనం కేసు టు కేసు మనం అందరం ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తాం. ఖచ్చితంగా ప్రయోజనానికి సంబంధించిన స్పృహ లేకుండా ఎవరు రాయరు, కనీసం రెమ్యునరేషన్ కోసమైనా రాస్తారు, అది ప్రయోజనమే. అంటే నేను సామాజిక ప్రయోజనం గురించి మాట్లాడుతాను. సామాజిక ప్రయోజనం గురించి ఖచ్చితంగా ఒక స్పృహ ఉన్నారు. పెద్ద రచయితలు, మంచి రచయితలు, గొప్ప రచయితలు ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఈ సామాజిక ప్రయోజనం అనే లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు ఎక్కడ కనపడదు. చాలా కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి చేసినట్టు ఉంటుంది. అయితే ఒకటి ఉంది, ఇందులో కూడా చాలా మినహాయింపులు ఉంటాయి. ఇందాక నేను కేసు టు కేసు అని అన్నది అందుకే. ఇప్పుడు ఉదాహరణకి ఆస్కర్ వైల్డ్ ఉందా, వైల్డ్ ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ అది ఇవన్నీ ఆయన చెప్తారు కదా, ఆయన సిద్ధాంతాలు అవి చెప్పాడు. చాలా అతను హిస్టరీస్ బాగా చదువుకున్నాడు, ఆ మేధావి, గొప్ప కళాకారుడు, మహా శిల్పి. మరి అతను పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే లాంటి కథలు రాశాడు. ఎందుకు రాశాడు? సామాజిక ప్రయోజనం లేదు అందులో.
అద్భుతమైన సామాజిక ప్రయత్నం, కేవలం ఎంటర్టైనర్స్ అవి కాదు, చాలా లోతైన కథ. అలాంటి హ్యాపీ ప్రిన్స్ అని ఒక కథ రాశాడు. వైల్డ్ జైల్లో పెట్టారు వైల్డ్, అప్పుడు ఆ జైలు జీవితంలో ఉండే డిప్రైవేషన్ గురించి ఒక మంచి కవిత రాశాడు, లాంగ్ పోయింది, ట్రాన్స్లేట్ చేసింది, అది చాలా అద్భుతమైన పోయిన. అతను కాలేజ్ గురించి ఒక పోయిన రాశాడు, అది ఎంత బాగుంటుందో ఇది అంతే బాగుంది. ఇలాంటి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏం తెలుస్తుందంటే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఒక ప్రయోజనమే అనే వాదించే వాళ్ళు ఉంటారు. నేను దానికి కంట్రిబ్యూట్ చేస్తాను, కానీ అంతకు మించిన ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కాన్షియస్ గా పర్సూ చెయ్యాలి రైతు. ఖచ్చితంగా కథలు రాసేవాళ్ళు అయితే ఖచ్చితంగా చేస్తారు, చెయ్యాలని కాదు. నేను ప్రిస్క్రిప్టివ్ గా చెప్పట్లేదు, డిస్క్రిప్టివ్ గా చెప్తున్నా. చేస్తారు, చేసేవాళ్ళని నేను చూశాను. నాకు చాలా మంది పెద్ద రచయితలతో అదృష్టవశాత్తు పరిచయాలు అయ్యి ఉన్నాయి, వాళ్ళందరినీ గమనించి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక మంచి ప్రయోజనానికి ఉపయోగించాలి అన్న ఆత్మగౌరవం ఉన్న వాళ్ళే నాకు కనపడ్డారు. మీరు కథలు చదువుకోవడం చిన్నప్పుడు టీనేజ్ దాకా మీరు చెప్పారు, ఇప్పటిదాకా. ఇప్పుడు మీ వృత్తి జీవితం కూడా మీకు సాహిత్యంతో ముడిపడి ఉన్న వృత్తి జీవితమే మీది, అది ఎలా ముందుకు సాగింది? కొంత నిజం ఉంది మీరు చెప్పిన దాంట్లో, కొంత లేదు. అదేంటంటే సాహిత్యానికి జర్నలిజానికి ఏం సంబంధం లేదు, ప్రత్యేక తప్పనిసరి సంబంధం కాదు. అది పెట్టుకుంటేనే ఉంటుంది, అది నేను అది నేను చూస్ చేసుకున్నాను. నేను లిటరరీ జర్నలిజం అనేది నా చాయిస్, అది పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు దాన్ని చాలా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తిరుమల, నేను వాళ్ళతో పోల్చుకుని వాళ్ళతో సమానం అని చెప్పటం లేదు, నాకన్నా ముందు ఆ దారిలో నడిచిన వాళ్ళు అని చెప్పడానికి చెప్తున్నాను. తిరుమల రామచంద్ర గారు ఉన్నారు, ఆయన మర్పురాన్ మనీషి అని ఆంధ్రప్రదేశ్ వీక్లీలో కొన్ని ఇంటర్వ్యూస్ లాంటివి చేసేవారు, ఒక పెన్ పోర్ట్రేట్ లాంటిది ఇచ్చేవారు. అది చాలా గొప్ప లిటరీ ఫామ్ అది అని ఆయన ప్రూవ్ చేశారు. తర్వాత ఈ మాణిక్యవీణ రాసే విద్వాన్ విశ్వం గారు, రామ్మోహన్ రావు గారు, నండూరు రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరికన్నా ఎక్కువగా చేసిన వాడు కుటుంబరావు గారు, పొడవాడు గారు. ఆయన విజయవాడ పబ్లికేషన్స్ ఉన్నాయి కదా, అంటే చందమామ, తర్వాత యువ, ఇలాంటి పత్రికల్లో ఆయన చాలా మంచి తుర్లపాటి కుటుంబరావు గారు లాంటి వాళ్ళు, కొంతమందిని ఈ నేషనల్ పర్సనాలిటీస్ ఇలాంటి వాళ్ళని, వాళ్ళని బిల్డర్స్ ఆఫ్ నేషన్ ఇలాంటి వాళ్ళని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, అది అది కూడా అవుట్ ఆఫ్ చాయిస్ అనమాట. అది రెగ్యులర్గా మా రెగ్యులర్ డ్యూటీస్లో పార్ట్ కాదు, అది మాకు జీతం ఇచ్చేదానికి అదనంగా చేసిన సేవలు ఇవి. అలాగే నేను కూడా లిటరేచర్ గురించి కొన్ని, నేను ఏ పత్రికలో పనిచేసినా సరే ఆ పత్రికలో అప్పటికి ఆల్రెడీ లిటరీ సప్లిమెంట్ ఉంటే అందులో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని, లేకపోతే స్టార్ట్ చేసేవాడిని. అది అది నేను కొంత కాన్షియస్గా చేసిన ఎఫర్ట్ అది. మిగతా అన్ని పెద్ద అందులో రాసేవాడి అంటే పెద్ద ఏం గొప్ప ఘనకార్యాలు సాధించడానికి అవకాశం లేదు. మన తెలుగు జర్నలిజంలో, నా ఉద్దేశం ఇంగ్లీష్ జర్నలిజంలో కూడా ఘనకార్యాలు సాధించడానికి అవకాశం ఉండదు, అది చాలా చిన్న ప్లేయింగ్. దాంట్లో ఉన్న అవకాశం అనేది తక్కువ, ఉన్నంతలో ఏదో చేయాలనే నేను అవుతున్నాను. సో ఇప్పుడు తెలుగు కథకి దాదాపు 110 ఏళ్ళు, సో 127 ఏళ్ళు, 127 తెలుగు కథకి ఇప్పుడు 127. సో తెలుగు కథ అనే దాని పరిణామ క్రమం ఎట్లా ఉండింది మీ ఉద్దేశంలో? గర్వించదగిన సాహిత్య ప్రక్రియలు అంటే ఏమైనా ఉన్నాయంటే, మొట్టమొదటి చెప్పుకోవాల్సింది కథే. మన వాళ్ళు చాలా మంది కవిత్వం పేరు చెప్తారు, నా దృష్టిలో సరిగ్గా సరైన సెన్సస్ చేస్తే మంచి కవులు, మంచి కథకులు, ఇలా మంచి నాటక రచయితలు, అలాంటివన్నీ అన్ని ప్రక్రియలు, మంచి విమర్శకులు ఇలాంటివన్నీ తీసుకుంటే అందరికంటే తక్కువగా ఉన్నవాళ్ళు విమర్శకులు.
అందరికంటే తక్కువ ఆరోగ్య సూచీలు, ఆరోగ్య సూచీలో అట్టడుగున ఉంటారు. అందరికంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కథకు నేను అనుకో, కవులు కాదు, కవుల కన్నా పై స్థాయిలో ఉన్నారు. మన కథ చాలా సూపీరియర్. ఎంత సూపీరియర్ అంటే నా ఉద్దేశంలో ఈ 120 సంవత్సరాల్లో అంటే 2 చక్రాలు అనమాట, మన వాళ్ళు చక్రం అంటారు. మన దగ్గర ఈ తెలుగు పంచాంగాల్లోను తెలుగు క్యాలెండర్స్లోను తెలుగు సంవత్సరాల పేర్లు అని ఉంటాయి, అవి 60 ఉంటాయి చూడండి. అలా దాన్ని ఒక చక్రం అంటారు. అవి 60 ఆకులు ఉన్న చక్రం అది, సూర్యుడు తిరిగే రథానికి ఒకటే చక్రం ఉంటుంది, ఆ చక్రానికి 60 ఆకులు ఉంటాయి, ఒక్కో ఆకుకి ఒక్కో పేరు, ఆ పేరే మనకి ఆ సంవత్సరానికి వస్తుంది అని ఇలాంటి కథ చెప్తారు. ఇది కూడా ఒక కథే, ఇది కూడా ఒక కథే. ఇది ఇది ఇలాంటి అలాంటి 2 చక్రాలు తిరిగాయి ఇప్పటికి. ఆ 2 చక్రాలు దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక మొదటి చక్రంలోనే మన వాళ్ళు విశ్వరూపం చూపించేశారు. నా ఉద్దేశం ఈవెన్ 50s 60s లోనే అద్భుతమైన కథలు రాసేసారు. అందులో ఇప్పుడు చాసు గారు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ పరిధిని అతిక్రమించిన వాళ్ళు. వీళ్ళు రాజశాస్త్రి గారు, కుటుంబరావు గారు, ఈవెన్ తిలక్. తిలక్ గొప్ప కవిగా అందరూ నెత్తిమీద పెట్టుకుని అమృతం కురిసిన రాత్రికి ఒకదాని మీద అమృతం కురిపిస్తున్నారు. నిజానికి తిలక్ కథలు చాలా గొప్ప కథలు రాశారు. తిలక్ రాసిన గొప్ప కథలు బహుశా ఇంకా ఏ కవి రాయలేదు. గోపిచంద్ గారు మంచి కథలు రాశారు. పర్టికులర్ స్పాన్ ఆఫ్ ఆయన లిటరీ లైఫ్ లో చూస్తే చాలా వండర్ఫుల్ స్టార్ట్ స్టోరీ రాశారు. కొంతమంటారు కుటుంబరావు గారు ఒకడు. ఇలాంటి వాళ్ళు మనకి కొద్దిగానే రాసినా కూడా 7-8 ఏళ్ళే రాశాడు శారద. అది మంచి కథలు రాశాడు, గుర్తు పెట్టుకోదగిన కథలు రాశాడు. రక్తస్పర్శ లాంటివి మంచి కథలు ఉన్నాయి ఆయన, చాలా మంచి కథలు. అలాంటివి ఆయన ఏంటంటే చాలా అది హ్యూమన్ రిలేషన్స్ లో చాలా గొప్ప యాంగిల్ అది. ఆ ప్రొజెక్ట్ చేయడం అనేది ఉంది, ఆ వైపు లైట్ వేస్తే అందరికీ కనపడేదే అది, మన అందరి జీవితాల్లోనూ ఉన్నదే. అదే లేదా విశిష్టీకరణమే సామాన్యీకరణగా మార్చేవాడు మహాశివి. అది అది చేసిన వాళ్ళల్లో మరి వీళ్ళందరూ ఇప్పుడు చెప్పు మనం చెప్పిన వాళ్ళందరూ వస్తారు. నా దృష్టిలో ఇప్పటికీ కూడా మన తెలుగు రచయితల్లో మన నిన్న మొన్నటి దాకా మనలో ఉన్న మనతోటే పెరిగిన సుబ్రహ్మణ్య గారు కానీ ఇప్పటికీ మనతో అప్పుడప్పుడు మన ఫోన్ చేస్తేనైనా మాట్లాడగలిగే పొజిషన్లో ఉన్న పతంజలి శాస్త్రి గారు కానీ, మొన్నటి దాకా మనతోటే ఉన్న మన పతంజలి కానీ, చాలా అద్భుతమైన కథ. సో మీలో చాలా మందికి ఎంతమందికి తెలుసో లేదో నేను ఇప్పుడు చెప్తున్నది ఒక మిత్రద్రోహం చేస్తున్నాను, కానీ నన్ను నా మిత్రుడు క్షమిస్తాడని ధైర్యంతో చేస్తున్నాను. తల్లావజ్ర శివాజీ ఆయన చాలా మంచి కథ. ఇప్పుడు ఆయనకి ఆయన మనిషి ఒక మనిషి ఆయనలో ఒక విరాగి ఉన్నాడు. ఆ విరాగి ఆయన్ని ఆయన క్రియేటివిటీని కూడా అర్థం పడ్డాడు. పీతరాగ భయక్రోధ అని అని చెప్పాడు కానీ భగవద్గీతలో అన్నింటినీ అన్నింటి విషయంలోనే వీతరాగ రాగం పనికిరాదు నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఆయన నాకు గురువు లాంటి మిత్రుడే. ఆయన మీద కామెంట్ చేయట్లేదు, నేను క్షమించాలి. ఆయన కనుక వింటే నన్ను క్షమిస్తారు, ఆయన వినకపోతే నేను అదృష్టం. మధురాంతకం రాజారాం గారు, తర్వాత కేతు విశ్వనాథ్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా చాలా మంచి కథలు రాశారు, చాలా మంచి కథలు. మీకు నామి సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన ఆయన కథలు ఒకటి, కొన్ని మంచి కథలు. ఆయన నవలలు నిజంగా చాలా నాకు చాలా ఇష్టం. సుబ్రహ్మణ్య గారు కోస్తా జిల్లాల రాజారాం లాగా, రాజారాం గారు రాయలసీమ జిల్లాల దక్షిణాంధ్ర జిల్లాల సుబ్రహ్మణ్య లాగానే నాకు కనపడతారు. వీళ్ళందరూ దాటారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే అంతర్జాతీయ స్థాయి అంటే ఏమిటి కథలు?
అంటే ఈవేళ మనం అందరి కథల గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎవరి గురించి కథలు, ఎవరి కథల గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. ఒక సీరియస్ షార్ట్ స్టోరీ రైటర్ అని అంటే గగ్గోల్ నుంచి మొదలుపెట్టి మనం అది అలా ఉంచండి, వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా మంది అమెరికన్ రైటర్స్ గురించి మాట్లాడుతూ బ్రిటిష్ రైటర్స్ గురించి మాట్లాడుతుంటాం. అన్ని అవి వాళ్ళందరిలోనూ కామన్ లక్షణం అవుతుంటుంది. అదేంటంటే వాళ్ళు ఒక ఒక విశిష్టమైన విషయాన్ని సామాన్య జీవితానికి, ఒక సామాన్యుడి జీవితంలో ఆ విశిష్టమైన లక్షణాన్ని వెతికిబాటుకుని రాస్తారు. అది ఆ విశిష్టత అనేది వేరే ఎక్కడ లేదు, అది ఒక వజ్రం లాంటిది అనుకోండి, వజ్రల గనిలోనే ఉంటుంది. బంగారం అయితే బంగారు గోల్డ్ ఫీల్డ్స్ లోనే ఉంటుంది. ఈ విశిష్ట మనిషిలో విశిష్టత అనేది మాత్రం అలా ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది, దాన్ని చూడడం తెలియాలి. అందుకనే ఈ మనకి ఆ సామెత వచ్చింది. చాలా సామెతల్ని మనం ఫాలో అయితే వేరే ఫిలాసఫీ అక్కర్లేదు. ఇప్పుడు ది బ్యూటీ ఈజ్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్ అన్నారు, అంటే అది చూసేవాడిలోనే ఉంది, చూసేవాడి కళలో ఉంది ఆ అందం. నీలి అని ఒక కథ రాశారు కదా సుబ్రహ్మణ్య శర్మ గారు, దానికి ఒక ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు కదా, దీని మీద రాసింది ఆ కథ. ఈ సామెత మీదే, ఈ సామెతనే ఆయన కథగా రాశారు. అది అలాగా ఒక చాలా విశిష్టమైన లక్షణాలు సామాన్యుల్లో కూడా కనపడతాయి. అవి అవి వెతికి పట్టుకుని రాసిన వాళ్ళు ఉన్నారు కదా, అది ఒక జీవిత సత్యాలు కొన్ని ఉంటాయి. అలాంటివి చాలా కష్టం చెప్పడం. మన చాసో గారు చాలా అద్భుతమైన కథలు చెప్పారు, అలాంటి అద్భుతమైన కథ. జగన్ స్వామి గారు అదో శిల్పం అని చెప్పి దాన్ని కుదింపు చేయడం తప్పు, అది అది సాహిత్యం, సాహిత్యమే సాహిత్యం. ఇంకో అలాంటి పేర్లు మన వాళ్ళు టెక్నిక్కి ఆ మాట ఉపయోగిస్తున్నారు. టెక్నిక్కి పరిమితమైన విషయం కాదు, అందుకంటే విస్తృతమైనది. ఆ రచయిత విశ్వసించే తాత్వికత ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించిన విషయం ఇది ప్రధానంగా. మీరు స్వామివేదులు గారు మాతృధర్మం, తర్వాత కవలలు, ఇలాంటి కథలు ఉన్నాయండి. అలాంటి కథల్ని ఆయన అసలు ఏం రాశాడు, ఆయన కడుపులో చాలా కదలకుండా హ్యాపీగా ఆయన రాసుకోవచ్చు. మధ్యతరగతి కోసం పుట్టిన ఫామ్ ఇది కథానిక అనేది, వాళ్ళకే పరిమితం చేసి రాయొచ్చు. ఆయన అలా రాయలేదు, ఆయన వాస్తవం రాశాడు. బుర్ర వెంకట సుబ్రహ్మణ్యం గారు అని ఒక రైటర్ ఉండేవాడు, జయబుర్మాలు, అద్భుతమైన కథలు ఉన్నాయి. ఆయన త్రివేణి ఎడిటర్ చేశాడు, ఆయన పెద్ద బ్యారెట్లా అనుకుంటాను. ఆయన కొన్ని కథలు రాశాడు, ఆయన రాసిన దాంట్లో కూడా నాకు గుర్తున్నంత వరకు వంశవృక్షం లాంటిది ఏదో ఒకటి ఉంది, ఒక కథ, జెనెటిక్ స్కిప్ ఒకటి ఉంటుంది కదా, దాని మీద రాశాడు. అంటే తండ్రి పోలిక కొడుక్కి రావడం, కొడుకు పేర్లు పోలిక వాడి కొడుకు రావడం అనేది ఉంటుంది కదా, అలా కాకుండా తాత పోలిక మనవడికి రావడం కూడా ఉంటుంది. అలాంటి దాని మీద ఒకటి రాశాడు ఆయన ఒక కథ, అద్భుతంగా ఉంటుంది అది, చాలా భయంకరమైన ట్రాజెడీ అనమాట. అంటే జీవితంలో విషాదాలన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి, అవి రాయాలి, అవి పట్టుకుని రాయాలి. అవి చాలా సామాన్యుడి జీవితంలోనే ఉంటాయి, అవి అది పట్టుకోగలగాలి. అది కుటుంబరావు గారు రాశారు, కుటుంబరావు గారు క్యారికేచర్స్ తోటి అంటే అట్ట బొమ్మలతో మీరు ఒక సినిమా నడిపించగలవా, నడిపించలేము. అది ఆయన నడిపించాడు, బతుకు భయం, బెదిరిన మనుషులు ఇలాంటి కథల్లో మనకు కనపడగా ఆయన ఈవెన్ క్యాస్ కథలో ఉన్నాయి కదా, అవన్నింట్లోనూ ఉన్న క్యారెక్టర్స్ అన్ని క్యారికేచర్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి వీళ్ళు రక్త మాంసాలతో ఉన్న కథలు, పాత్రల్ని అంటే మనుషుల్ని రాస్తారు కదా, మనుషుల గురించి రాస్తారు కదా, పాత్రల గురించి రాయరు గొప్ప రచయితలు. అది ఆ మనుషుల్ని మనుషుల్లాగా చూపించాలి. అంటే ట్రై డైమెన్షనల్ పిక్చర్ ఉంటుందా, ఇంకా ఫోర్త్ డైమెన్షన్ కూడా ఉండాలి, ప్రొజెక్ట్ చేయాల్సి సాధ్యమే. అలాంటిది కాకుండా ఈయన ఒట్టి క్యారికేచర్స్ పెట్టి తీశాడు, ఆయన ఆ సినిమా చేశాడు. ఆయనది వారసత్వంలో కూడా క్యారికేచర్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, క్యారికేచర్సే. అవి చాలా కష్టసాధ్యమైన ప్రయోగాలు ఆయన చేశాడు. అలాంటివి తిలక్ చేశాడు, తిలక్ కథల్లో కూడా మనకి అది అంతర్జాతీయ ప్రమాణాలు దాటిపోవడం అంటే
నువ్వు ఇంత పూర్వం ఉన్న రూల్స్ అన్నింటిని పాటించేవాడు అంతర్జాతీయ ప్రమాణాలను ఎప్పుడు దాటలేడు. రూల్ బ్రేకరే ఎప్పుడైనా కూడా కొత్త రికార్డు పెడతాడు. గత 25 ఏళ్ళుగా వచ్చిన తెలుగు కథల మీద మీ అభిప్రాయం ఏంటి? నువ్వు మన సమాంతరాల కథ వచ్చింది అనుకోండి శాస్త్రి గారు తప్పని తెలియదు. ఇప్పుడు రాస్తున్న మనిషే కదా ఆయన, ఇప్పుడు రాస్తున్న మనిషిగా అది ఎంత అద్భుతమైన అంటే లిటరీ ఫీట్ అంటే అది బాధలు అనుభవించే వాళ్ళకి ఒకే ముళ్ళకంచి అటువైపు ఇటువైపు కూడా ఉంటారు. పెద్దవాళ్ళ చేత పీడితులైన చిన్నవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళ చేత పీడితులైన పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరిని కలిపి కథ రాశాడు. నేను అనేది ఇలా రాయకూడదు అనేది మన వాళ్ళు చెప్తారు. ఏదైనా ఒకటి తీసుకో, ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్ అని. ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్ ఉండదు, ఆయన గోదావరి గట్టు మీద ఉంటాడు. గోదావరికి 7 పాయలు, అనేక స్ట్రీమ్స్ ఉంటాయి. చూసినవాడు ఆయన, ఆయన అందులోనూ ఆయన పర్యావరణ వేత్త, ఆయన ఆయనకి అన్ని తెలుసు ఇవన్నీ. శాస్త్రి గారు ఇలాంటి ట్రిక్స్ చాలా చేస్తారు. ఆయన ఇప్పుడు దేవరకోటేశ్వర రాశారు, అందులో ఒక దేవుడు అనేవాడు ఎలా పుడతాడు అనేది మన మన తెలుగు పల్లెలో దేవుడు ఎలా పుడతాడు దానికి సంబంధించింది రాశాడు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక మైథాలజిస్ట్ అది అన్న, అంటే ఇది మోడర్న్ మైథాలజిస్ట్ అండి. అలాగే ఆయనది ఇంకొకటి అదేంటది వీరనాయకుడ, అదేంటది అది ఒక పొలిటికల్ దేవుడు ఎలా పుడతాడు అని ఆయన రాశాడు. ఇంకొకటి అది ఇంకొక ఆయనకు అవకాశం ఇస్తే ప్రతి రంగంలోనూ ఒక్కొక్క దేవుడు ఎలా పుట్టుకొస్తాడు రాసేస్తాడు శాస్త్రి గారికి. అంటే ఒక సాహిత్య దేవుళ్ళు ఎలా పుట్టుకొస్తాడు, ఇవాళ మనం చాలా మంది సాహిత్య దేవుళ్ళు నేను చూస్తున్నాం, అన్ని రాసేస్తాడు ఆయన. ఎందుకంటే మెథడాలజీ ఆయన దగ్గర ఒక మెథడాలజీని మెథడ్ చేసేసుకున్నాడు ఆయన. మనకి చాలా అవన్నీ నేను అనేది అంతర్జాతీయ ప్రమాణాలు దాటడం అంటే ఇది ఇది ఇవన్నీ ఆషమాషి కథల్లో జరగవు. దాన్ని జరగాలంటే వాటికి ఒక ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి ఉన్న రచయితలు తెలుగులో చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ రాస్తున్నారు. మన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చాలా మంది చాలా కథలు రాస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఒక 10-15 సంవత్సరాలు ఒక కన్సిస్టెంట్గా ఒక రకంగా రాస్తే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అనేది చాలా తప్పు. అంత 10-15 సంవత్సరాలు అంటే మీరు ఇప్పుడు అసలు శారద లెక్కలోకి వస్తాడా అంతే. మరి అన్నాళ్ళు బతకలేదు అతను రచయితగా. ఎన్ఎస్ ప్రకాశరావు మంచి రచయిత, జంపన పెద్దిరాజు. పెద్దిరాజు అయితే ఒకటే కథ ఎవరు చెప్పిన ఫౌల్ ఫౌల్ అది. అందుకని ఇలాంటి బండ రూల్స్ వద్దుమా. పతంజలి శాస్త్రి గారి తర్వాత పతంజలి గురించి చెప్పుకోవడం అదొక క్రమం. పతంజలి శాస్త్రి గారు పెద్దవారు, పతంజలి గారు చిన్నవాడే. నేను ఆయన మీద ఒక indiainfo.com లో పతంజలి శాస్త్రి గారి కథలు అని పుస్తకం వచ్చినప్పుడు నేను దాన్ని రివ్యూ చేశాను. దేవభాష అయిన సంస్కృతానికి ఒక్కడే పతంజలి, కానీ మనుషుల భాష అయిన తెలుగుకి మాత్రం ఇద్దరు పతంజలులు ఉన్నారు. ఒకడు గోదావరి ఒడ్డున ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నాడు, రెండోవాడు గత్యంతరం లేక మూసి ఒడ్డున ముక్కు మూసుకునే బతికేస్తున్నాడు అని రాశా. రాస్తే పతంజలి ఏమయ్యా కథ రాస్తున్నావా, మక్కే ఎన్నో పతంజలి ఏమండే ఏంటి కిషోర్ గారు ఏంటి కథ రాస్తున్నారా మీరు, ఏమన్నా రివ్యూ రాస్తున్నారా ఏంటిది అంతా అన్నీ ఆయన తెచ్చిపెట్టుకున్న కోపం అంతా అడిగాడు. మీకు నచ్చకపోతే చెప్పండి తీసేద్దాం అంటే, నచ్చకపోతే అసలు మీతో ఎందుకు మాట్లాడతాను, ఇగ్నోర్ చేసి ఊరుకుంటాను అన్నాడు. అని ఆయన పతంజలి గారు చాలా కథ చోట్ల ఎక్కడ ఒక పుస్తకానికి కూడా ఆయన ముందు మాట రాస్తూ పెద్ద పతంజలి గురించి చిన్న పతంజలి అని అలాంటిది రాశాడు ఆయనే గ్రేస్ఫుల్గా రాశాడు. అదే అది అంచేత ఆయన గురించి మాట్లాడితే ఆయన తర్వాత ఈయన గురించి మాట్లాడితే అది అదంతా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు ప్రతిభావంతులు, కంపారిజన్ అంతవరకే గొప్ప ప్రతిభావంతులు ఇద్దరు కూడా
పతంజలి అయితే పతంజలి శాస్త్రి గారికి పతంజలి గారికి ఒక ఒక కామనాలిటీ ఉంది, ఒక వాళ్ళిద్దరి మధ్యన ఒక భిన్నత్వం కూడా. ఒక ఇప్పుడు దాని పేరు ఏమిటి, భోక్త లాంటి కథలు ఉన్నాయనుకోండి, అవి పతంజలి శాస్త్రి గారే రాయగలరు. రాజగోరు లాంటి, రాజగోరులో అందులో చాలా కథలు ఉన్నాయి, ఆ కథలు పతంజలి గారే రాయగలడు, కేఎన్వై పతంజలే రాయగలడు. అది ఆయన ఆయన వాళ్ళిద్దరు కన్వర్టిబుల్స్ కాదు పరస్పరం, అది అది వాళ్ళ విశిష్టత. అవి రెండింటిలోనూ ఇద్దరు షార్ట్ స్టోరీ రాశారు, పెద్ద కథ అంటున్నారు, పెద్ద కథ అంటున్నారు కదా, పెద్ద కథ అది అవి రాశారు, నవలిక లాంటివి రాశారు, అన్ని రాశారు. అన్నింటిలోనూ కూడా పతంజలి తన సొంత పేరుతో, కేఎన్వై పతంజలి సొంత పేరుతో కవిత్వం రాయలేదు కానీ ఆయన కూడా హీజ్ ఎ పోయిట్ ఎట్ హార్ట్. పతంజలి భాష్యం చూస్తే అది కవిత్వమే, ప్రతిదీ ప్రతి ప్రతి పీసు కవిత్వమే. అలాగే కేఎన్వై పతంజలి చిన్న హెడింగ్ పెట్టినా కూడా అందులో కవిత్వం పొంగి పొరులుతుంది. అసలు ఆయన అంత కవి, గుండె గోదారని ఆయన పుస్తకం వేయలేదు, అంతే తేడా. వాళ్ళ ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి, చాలా విశిష్టమైన రచయిత ఇద్దరునే. కేఎన్వై పతంజలి షార్ట్ స్టోరీస్ విషయానికి వస్తే ఆయన కొన్ని రకాల కథలు ఉన్నాయి ఆయన, అవి వేట కథలు అయితే అసలు అవి దాని గురించి మాట్లాడితే ఇవాళ మనకి తెల్లారదు. ఈ షార్ట్ స్టోరీస్లోనే అంటే మన టిపికల్ షార్ట్ స్టోరీస్లోనే ఆయన నరమాంసంతో పచ్చడి తయారు చేయడం ఇలాంటి దాని మీద ఒక ఒక కథ రాశాడండి, చాలా అద్భుతంగా వస్తుంది. ఆ కథ చదువుతుంటే కొడవటిగంటి కుటుంబరావు గారి ది ట్యూటర్ అనే ఒక కథ ఉంటుంది, మీరు చదివారా లేదు, ఆ కథ గుర్తుకు వస్తుంది అన్నమాట. అసలు వాళ్ళకి వాళ్ళు పొరపాటున తెలుగులో రాసేసారు అనిపిస్తుంది, వాళ్ళు పూర్తిగా ఆంగ్లేయులు, అది అంతంత స్థాయి వాళ్ళది. అంత చాలా గొప్ప కథ, చాలా గొప్ప రేర్ బర్డ్ మనకి పతంజలి లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, ఎప్పుడు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. పతంజలి శాస్త్రి గారు కూడా అంతే, పతంజలి శాస్త్రి లాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండరు. త్రిపుర, త్రిపుర తెలుగు సింటాక్స్ని ఆయన శాసించాడు, తెలుగు వాక్య నిర్మాణ పద్ధతి, కథా నిర్మాణ పద్ధతి ఊహాతీతమైన మరుగులు తెప్పించాడు. గిరీశన్ తర్వాత అన్నేళ్లకి ఆయన మళ్ళీ ఓ గిరిజన్ని క్రియేట్ చేశాడు, శేషాచలపతి శిష్యు అంటే గిరిజన్కి పరామర్శ లాంటి వాడు, వాడు వాడు సక్సెస్ఫుల్గా పాము వాడు. వాడు చాలా కథల్లో వస్తాడు, త్రిపుర గారి కథలు. వాడిని చూస్తుంటే అసలు వాడు ఎంత క్రూరుడు, ఎంత అన్నీ ఉన్నాయి వాడిలో. అలాంటి మనిషిని ఆయన ఎలాగా ఊహించాడో కూడా చాలా కష్టం అన్నమాట. 14 కథలు రాసి ఒక ప్రత్యేకమైన ఒక తన కోసం ఒక స్థానం సంపాదించుకున్న రచయిత, ఒక కథలాగా ఇంకో కథ ఉండదు అసలు. ఆయన మరీ దారుణంగా షాక్ కొడతాడు, గుండె మీద కొడతాడే. ఇంకో భాస్కర్ అనేవాడు నువ్వు ఇంటికి రావటం లేదని అంటుంది సుశీల అని అంటాడు, హూ ఇస్ దట్ బిచ్ యువర్ వైఫ్ అని అడుగుతాడు వాడు. వాడి దూరతత్వానికి అంతులేదు అని చెప్పడానికి ఒక బిల్లుతో ఇంటికి రావడం గురించి మాట్లాడి దాన్ని కూడా వాడు నోరు మూసుకునేలా చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, నేను కూడా చూశాను అలాంటి మనుషుల్ని. అయితే వాళ్ళు ఏదో ఇన్ఎబ్రియేటెడ్ కండిషన్ లో చేయడం కాదు, అది స్పృహలో ఉండే. చంద్రశేఖరరావు, డాక్టర్ వి చంద్రశేఖరరావు రాసిన కథలు చదివారు కదా, అలాంటి కథలు తర్వాత ద్రోహ వృక్షంలో రాసిన కథల కన్నా కూడా ముందు లేనిస్ ప్లేస్ అని ఒక కథ రాసి కొన్ని పుస్తకం వచ్చింది, అందులో కొన్ని కథలు ఉన్నాయి. అవి ఆ కథల్లో చూస్తుంటే వీళ్ళు అసలు తెలుగు వాళ్ళని అనిపించే అనిపించేలాగా ఉంటుంది, కానీ మనకు అందరూ తెలుసు అని కూడా అసలు అది అహంకారం. అంతకన్నా
ఈ టైప్ ఎక్కడా లేకపోతే ఆయన కదా ఎలా సృష్టిస్తాడు. ఒకటి చాలా సీరియస్ రైటర్, అతనేమి ఈజీగా తీసుకోవాల్సిన రైటర్ కాదు, మంచి కథలు రాశారు. అందులో లిమ్ స్పేస్ లో కథలు నాకు చాలా నచ్చాయి బాగా. ఇందులో కూడా ద్రోహ వృక్షంలో కూడా చాలా కథలు నచ్చాయి, కానీ ఒక ఫస్ట్ కిక్ ఒకటి ఉంటుంది కదా. పాపి నేను శివశంకర్ చాలా చదువుకున్నవాడు, పెద్దవాడు, అతను మంచి పండితుడు, మంచి విమర్శకుడు. ఆయన ఈ షార్ట్ స్టోరీస్ కొన్ని రాశాడు, బ్యూటిఫుల్గా ఉంది. ఒక రీయూనియన్ స్టూడెంట్స్ కొంతమంది చాలా కాలం తర్వాత రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్, ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్స్, వాళ్ళ ఆ ఓల్డ్ టైమర్స్ అందరూ కలిసి రీయూనియన్ అనుకుంటారు ఒక పెళ్లిలో. అక్కడ అక్కడికి ఒకటి రాడు, ఒకటి మిస్సింగ్, వాడేమైంది రా అంటే, వాడు పెళ్ళం అవతంలో వెళ్ళిపోయిందిరా అందుకని వాడు బయటికి రావట్లేదు అని చెప్తాడు. లండన్ వాడ పోతే అది దురదృష్టం రాదు, వాళ్ళు బంగారం లేని మనిషి, వాడు వాడిని వదులుకుని వెళ్ళిపోయిందని బుద్ధి ఏం రాలేదు ఆవిడ, ఆవిడ కోసం వాడు రే తీసుకురండి వెళ్ళి అని చెప్పి, అదే వాడు అక్కడే ఉంటున్నాడా అంటాడు. అక్కడే అంటే వీడే వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తాడు హైదరాబాద్ నుంచి వెళ్ళినాడు. నోర్మీరా నువ్వు అనమాట అంటే వద్దులేరా, అందరూ పది ప్రశ్నలు వేస్తారు అది, నోర్మీరా నేను చెప్తానులే సమాధానం రా అని చెప్పి తీసుకొస్తాను, తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అద్భుతంగా కాలక్షేపం చేస్తారు. ఆ రాత్రి వాళ్ళు ఆ పక్క ఊరులో ఎక్కడికో వెళ్తుంటారు, మధ్యలో ఒక చెరువు కనపడుతుంది, అందరూ బట్టలు ఇప్పేసి పూర్తిగా అందులో స్నానం చేయడం, ఆ చెరువులో పండు ఎన్నెలా ఉంటుంది అక్కడ స్నానం చేస్తారు. చిన్నప్పుడు ఇక్కడ దొంగతనంగా వచ్చి ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళం కదరా అని అనుకుని మళ్ళీ స్నానం చేస్తారు. అలాగా హై స్కూల్ డేస్ని దే రీలీ వెళ్ళిపోతారు ఆ తర్వాత. అయితే వీడు ఈ అప్పటిదాకా ఇంట్లో మొహం దాచుకుని ఉన్నవాడు మళ్ళీ అలాగా సొసైటీలో వచ్చినట్టు అలాగా అదనమాట దాని ఆ పర్పస్. ఆ బ్రేక్ చేశారు ఆ వాల్ని, అది అది ఇక కథలాగా అండ్ ఇంత ఇంత వాచింగ్ ఉండదు కదా, ఇంత ఓకల్గా ఉండదు కథలో. అది అది చాలా మంచి కథ, చాలా మంచి కథ, చాలా బాగా రాసి. అతను నాకంటే పెద్దవాడు, నేను కూడా అతనికి 70 ఏళ్ళు ఉంటాయేమో, ఆ రేంజ్లో అతను అలా అలా రాసినట్టు లేదు. ఒక కుర్రాడు ఎవడు ఒక యంగ్ రైటర్ రాసినట్టు, అది కంటెంపరీ, అది నేను అనేది రైటర్ కంటెంపరీగా ఉండాలి. సార్ ఇప్పుడు చివరిగా ఈ రోజున ఎవరైనా తెలుగు కథలు చదవడం మొదలు పెట్టాలి అని అంటే వాళ్ళు ముందుగా ఎవరెవరి కథలు చదవాలి? నాకు ఇప్పుడు 65 ఏళ్ళు, మీరు నన్ను అడగకూడని ప్రశ్న అడిగారు అని నా కంప్లైంట్. ఎవరు రాసేది అనేది మీకు అనవసరం, ఏం రాసేది అనేది చూడాలి. ఆ రాసింది ఏమన్నా రియల్ లైఫ్ అంటే కంటెంపరీగా ఉందా లేదు. కంటెంపరీగా ఉన్నవి 100 సంవత్సరాల కిందంటే డికెన్స్ రాసింది అయినా హ్యాపీగా చదువుకో. ఇది చదువుకోవడంలో మనం ఎలాంటి ఇది తీసుకోవాలంటే ఇంకా మన రియల్ లైఫ్కి డే టు డే లైఫ్కి ఇది పనికి వస్తే పనికిరాదు, ఇందులోంచి తీసుకోవడం ఏమైనా ఉందా లేదా అంతే, మిగతా విషయాలన్నీ అనవసరం. రెండోది ఏంటంటే ప్రతి పాఠకుడికి వాడి సొంత అవసరం ఉంటుంది, వాడి అవసరాన్ని ఆ అవసరానికి తగినట్టుగా వాడు చేసుకునేవాడి, అది అది అలాగే ఉండాలి. ఇది అందరికీ సరిపోయే రెడీమేడ్ షర్ట్ కాదు, ఇది సాహిత్యం ఎవరికి వాడు కుట్టించుకోవాలి, వాడే కుట్టుకోవాలి. నన్ను అడిగితే రీడర్గా మనకి మన కన్సంప్షన్కి ఒక కొంత ఇంట్యూషన్స్ ఉంటాయి, దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టరిస్టిక్స్ కి సూట్ అయితే తీసుకోవడం లేకపోలేదు. సింపుల్, వెరీ సింపుల్. సూపర్. నాకు ఈ పుస్తకం ఇఫ్ ఇంట్రెస్ట్ మీ, ఇఫ్ ఇట్ ఇంట్రెస్ట్ మీ ఐ రీడ్ ఇట్, అదర్వైజ్ ఐ డోంట్. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉండదు, బోరింగ్ గా ఉంటుంది, కానీ కాకపోతే నాకు ఎవరో ఒకళ్ళు వినేవాళ్ళు కావాలిగా, అందుకని. వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.